నుంచి ఎన్టీఆర్ గెలిచారు తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం నుంచి విజయం సాధించారు ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అదే స్థానం నుంచి పోటీకి దిగే ఛాన్స్ ఉంది అని అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో తిరుపతి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఏడుకొండల వెంకన్న ప్రపంచ ప్రసిద్ధి క్షేత్రం అరుదైన ఎర్రచందనంతో మరింత పాపులర్ అయింది ఆధ్యాత్మికంగానే కాదు రాజకీయంగానూ తిరుపతి ఎప్పుడూ హాట్ సీటే పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి ఒకసారి గెలిచిన పార్టీని తిరిగి రెండోసారి వరుసగా ఇక్కడి ప్రజలు గెలిపించలేదు ఈసారి కరుణాకర్ రెడ్డి కుమారుడు రెడ్డి టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు ఇక టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అనే ప్రచారం జరుగుతోంది మరి వచ్చే ఎన్నికల్లో ఓటర్ల నాడి ఎలా ఉండనుంది టీవీ డీటెయిల్డ్ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో ఏం తెలియదో చూద్దాం అయితే అంతకంటే ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను ఓసారి పరిశీలిద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్యనే ప్రధానంగా పోటీ జరిగింది అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి వర్సెస్ సుగునమగా జరిగితే ఆ ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసీపీ తరఫున భూమన కరుణాకర్ రెడ్డి పోటీ చేశారు గత ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా ఫ్యాన్ గాలి విపరీతంగా ఉండడంతో నలభై ఆరు శాతం ఓటు చేరుతో ఈజీ విక్టరీ కొట్టారు భూమన దాంతోపాటే తిరుపతిలో వ్యక్తిగత ఇమేజ్ కూడా కరుణాకర్ రెడ్డికి ఉండడంతో గెలుపు సాధ్యమైంది మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి సుగునమ్మ అప్పట్లో పోటీ చేశారు గెలవకపోయినా నలభై నాలుగు శాతం ఓట్ షేర్ రాబట్టారు కేవలం ఏడు వందల రెండు అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు మరోవైపు తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉండే చెదలవాడ కృష్ణమూర్తి రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో జాయిన్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేశారు అయితే కేవలం ఏడు శాతం ఓట్ షేర్ మాత్రమే సాధించగలిగారు అయితే ఇప్పుడు తిరుపతిలో పోటీ సీన్ పూర్తిగా మారిపోయింది ఈసారి వైసీపీ నుంచి భూమన అభినయ్ రెడ్డి రంగంలోకి దిగుతుండగా అటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీకి దిగితే పొలిటికల్ ఫైట్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి రాష్ట్రమంతా పెరుగుతోంది మరి వచ్చే ఎన్నికల్లో పార్టీలు అభ్యర్థుల ప్రభావం తిరుపతి సెగ్మెంట్లో ఎలా ఉంటుంది ప్రజల స్పందనేమిటి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలితాం ముందుగా భూమన రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు మరి ఆయనకి రాజకీయంగా కలిసి వచ్చేటటువంటి ఏమిటి ముందుగా తిరుపతి సెగ్మెంట్పై పట్టు ఉండడం ఇక ప్రధానంగా కలిసి వచ్చేటటువంటి అంశం ఇక తిరుపతి డిప్యూటీ మేయర్గా బాధ్యతలు కూడా నిర్వర్తిస్తుండడం స్థానికంగా పొలిటికల్గా కలిసొచ్చే మరో ప్రధానమైనటువంటి అంశం ఇక ఇరవైకి పైగా మాస్టర్ ప్లాన్ రోడ్లతో అభివృద్ధి జరగడం కూడా ఇక ప్రధానంగా కలిసి వచ్చేట అంశం ఇక జగన్ సర్కారు పథకాలపైనే ప్రధానంగా ఈయన ఆశలైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా భూమాన కరుణాకర్ రెడ్డి వారసుడిగా రంగంలోకి దిగుతుండడం ఖచ్చితంగా ఆయనకి కలిసి వచ్చేటటువంటి అంశాలు ఇవి భూమన అభినయ రెడ్డికి సంబంధించినటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ మరి భూమన అభినయ రెడ్డికి మైనస్ పాయింట్స్ ఏంటి ముందుగా వివిధ సామాజిక వర్గాల్లో అయితే అసంతృప్తి అయితే కనిపిస్తుంది ఇది ప్రధానంగా మైనస్ అయ్యే అవకాశం ఉంది ఇక రాజకీయ అనుభవం పెద్దగా లేకపోవడమే ప్రధానమైనటువంటి మైనస్గా కూడా ఈసారి ఈయనకి సంబంధించినంత వరకు తెలుస్తుంది ఇక అభివృద్ధి పనులను సన్నిహితులకే కట్టబెట్టారు అనేటటువంటి అపవాదును మోయాల్సినటువంటి పరిస్థితి కూడా ఈయనకి ఒక మైనస్గా కనిపిస్తుంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా నెరవేరకపోవడం కూడా రేపు ఈయనకి మైనస్ అయ్యేటటువంటి అవకాశంగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ జనసేన అధినేత అక్కడ పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు మరి పవన్ కళ్యాణ్ అక్కడ కనుక పోటీ చేస్తే ఆయనకి కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి జనసేన అధినేతగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది ఇక్కడ కూడా అది కలిసి వచ్చేటటువంటి అంశం ఇక గతంలో కంటే పవన్ కళ్యాణ్ పార్టీ పుంజుకుంది అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది ఇది కూడా కలిసి వచ్చే అంశం ఇక తెలుగుదేశం పార్టీతో పొత్తులో టిక్కెట్ తీసుకుంటే ఖచ్చితంగా రాజకీయ సమీకరణాలు కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరోవైపు పవన్ కళ్యాణ్కి కాపు సామాజిక వర్గం కూడా ప్లస్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది తిరుపతిలో ఇది పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు ఉండేటటువంటి ప్లస్ పాయింట్స్ మరి పవన్ కళ్యాణ్కి మైనస్ అయ్యేటటువంటి ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం రెండు వేల పంతొమ్మిదిలో విడిపోవడం ఇది ఖచ్చితంగా రాజకీయంగా మైనస్ అయ్యే అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు ఇక రెండు వేల పంతొమ్మిదిలో జనసేనకి వచ్చింది కేవలం ఏడు శాతం మాత్రం ఓట్లే అంటే హిస్టరీ పరంగా చూస్తే కాస్త నెగిటివ్ ఫ్యాక్టర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ కొత్త నేత కావడం కూడా పొలిటికల్గా కూడా ఈయనకి మైనస్ అయ్యేటటువంటి అవకాశం ఇది పవన్ కళ్యాణ్కి ప్లస్లు మైనస్లు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి బరిలోకి దిగే అవకాశం ఉండేటటువంటి మరొక నాయకురాలు సుగునమ్మ మరి సుగునమ్మకి ఈసారి కలిసొచ్చే అంశాలు ఏంటి పరిశీలిస్తే తిరుపతిలో తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి ఓటు బ్యాంకు ఉండడం ఈమెకి ప్రధానంగా కలిసొచ్చేటువంటి ఫ్యాక్టర్ ఇక పదేళ్ల రాజకీయ అనుభవం కూడా చాలా చాలా కలిసొచ్చే అంశం ఎందుకంటే రాజకీయాల్లో ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ మ్యాటర్స్ ఇక తెలు టీటీడీ బోర్డు మెంబర్గా కూడా విధులు నిర్వర్తిస్తు ఉండడం ఉండడం అక్కడ స్థానికంగా ఒక రకమైనటువంటి ప్లస్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ గత ఎన్నికల్లో కేవలం ఏడు వందల రెండు ఓట్లతో మాత్రమే చిన్న స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం కూడా సానుభూతిగా వచ్చే ఫ్యాక్టరీ కనిపిస్తుంది ఇది సుగునమ్మకు వరకు ఉండేటువంటి ప్లస్ పాయింట్స్ మరి సుగునమ్మకి ఈసారి మైనస్ అయ్యేటటువంటి అంశాలు ఏంటో ఒకసారి కనుక పరిశీలిస్తే బలమైనటువంటి ప్రత్యర్థిని ఎదుర్కోవడమే ఈమె ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు మరోవైపు పొలిటికల్ స్పీడ్ పెంచకపోవడం ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పొలి పాలిటిక్స్ అన్ని చాలా స్పీడ్గా ఫాస్ట్గా ఉన్నాయి ఆమె మాత్రం కాస్త స్లోగా ఉంటారు ఇది ఆమెకి కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ ప్రధానమైనటువంటి ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఏంటంటే పొత్తు రాజకీయాలు నడుస్తున్నాయి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేనకి సంబంధించి ఈ పొత్తులో టికెట్ వస్తుందా లేదా అనేటటువంటి ఒక డైలమా కూడా కనుసవుతుంది ఇది కూడా ఆమెకు సంబంధించినటువంటి మైనస్ ఇవి సుగనమ్మకి సంబంధించినటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ అండ్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఇక తిరుపతి నియోజకవర్గంలో చాలా ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్ క్యాస్ట్ పాలిటిక్స్ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కులాల వారీగా ఓటర్లు ఎలా స్పందిస్తున్నారా గమనిస్తే ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఇరవై ఆరు శాతం మంది ఉంటే యాదవులు పద్దెనిమిది శాతం మంది ఎస్సీలు పన్నెండు శాతం రెడ్డిలు పన్నెండు శాతం మంది ఉంటే కమ్మ సామాజిక సంబ చెందినటువంటి వాళ్ళు ఎనిమిది శాతం మంది ఉన్నారు అంటే తిరుపతి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంది గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి కూడా ఎక్కడి నుంచే అదృష్టాన్ని పరీక్షించుకున్నారు గెలిచారు కూడా ఆ తర్వాతి స్థానంలో పద్దెనిమిది శాతం యాదవ సామాజిక వర్గం జనాభా ఉంది అభ్యర్థులు పార్టీల వారీగా వివిధ సామాజిక వర్గాల అభిప్రాయం ఎలా ఉంది టీవీ సర్వేలో వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం ముఖ్యంగా కాపుల్లో వైసీపీకి ముప్పై ఐదు శాతం మంది మద్దతిస్తుంటే తెలుగుదేశం పార్టీకి జనసేనకు కలిపి అరవై ఐదు శాతం మంది కాపులు సపోర్టుగా ఉన్నట్లు తెలుస్తోంది అటు యాదవ సామాజిక వర్గంలో నలభై శాతం మంది వైసీపీకి తెలుగుదేశం పార్టీకి యాభై ఐదు శాతం జనసేనకు ఐదు శాతం మద్దతుగా ఉన్నట్లు సర్వేలో తేలింది ఇక ఎస్ఐ సామాజిక వర్గంలో వైసీపీకి ముప్పై ఐదు శాతం మంది తెలుగుదేశం పార్టీకి అరవై శాతం మంది జనసేనకు ఐదు శాతం మంది సపోర్టుగా ఉంటామని చెబుతున్నారు ఇక రెడ్డి సామాజిక వర్గంలో అరవై శాతం మంది వైసీపీకి ముప్పై ఐదు శాతం మంది తెలుగుదేశం పార్టీకి ఐదు శాతం మంది జనసేనకు మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది చివరగా కమ్మ సామాజిక వర్గం నుంచి ఇరవై ఐదు శాతం మంది వైసీపీకి డెబ్బై శాతం మంది తెలుగుదేశం పార్టీకి ఐదు శాతం మంది జనసేనకు సపోర్ట్ ఇస్తున్నట్లు బిగ్ టీవీ సర్వే రిపోర్టులో తేలింది వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా భూమన అభినయ్ రెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కనుక నేరుగా బరిలోకి దిగితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై నాలుగు శాతం ఓటు షేర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది జనసేనకు యాభై ఏడు శాతం ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా సర్వేలో తెలుతుంది అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక జరిగితే తిరుపతి సెగ్మెంట్లో వైసీపీ అభ్యర్థి వెనుకంజలో ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది ఇక తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఉమ్మడి అభ్యర్థిని దింపితే ఓట్ షేర్ మరింత పెరుగుతుందని సర్వేలో క్లారిటీ వస్తోంది ఇక వైసీపీ నుంచి టికెట్ కన్ఫామ్ చేస్తు భూమన అభినయ రెడ్డి పవన్ కళ్యాణ్ తో పోటీ పడితే ముప్పై నాలుగు శాతం మాత్రమే దక్కించుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఏకంగా యాభై ఏడు శాతం ఓటు షేర్తో తిరుపతిలో గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో తేలింది మొత్తంగా టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలవడం ఖాయమని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ఓటర్లు తమ అభిప్రాయంగా చెప్పారు ఇక వేరే కాంబినేషన్ అంటే భూమాన అభినయ్ రెడ్డి వర్సెస్ సుగునమ్మ వీళ్ళిద్దరూ గనక నేరుగా గనక బరిలోకి దిగితే అప్పుడు వైసీపీకి ముప్పై తొమ్మిది పర్సెంటేజ్ తెలుగుదేశం పార్టీకి యాభై రెండు శాతం ఓట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే సమయంలో ఇతరులు కూడా తొమ్మిది శాతం ఓట్లు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి కనుక సుగినమ్మ బరిలోకి దిగితే యాభై రెండు శాతం ఓట్లు దక్కించుకుంటున్నారు అన్నది సర్వే రిపోర్ట్లో స్పష్టత వచ్చింది అదే సమయంలో వైసీపీ అభ్యర్థికి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఓవరాల్గా తిరుపతి సెగ్మెంట్లో అధికార వైసీపీకి నెగిటివ్ కనిపిస్తోంది ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే సమీకరణాల ఆధారణంగా టీడీపీ జనసేనకే ఎక్కువ ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది